అందుకని అలాగే ఇప్పుడు ధనుష్తో కూడా తమిళ్ అండ్ తెలుగు చేస్తున్నాను. మల్టీ స్టారర్ అది. హిందీ బ్రహ్మాస్త్ర కూడా ఇట్స్ మల్టీ స్టారర్. మల్టీ స్టారర్ సేఫ్ అని ఎక్కడ పుస్తకం లేదు. ఇట్ కెన్ బీ, చాలా మల్టీ స్టారర్స్ ఫ్లాప్స్ అయ్యాయి, అలాగే హిట్స్ అయ్యాయి. బట్ కథ రాసుకోవటానికి డైరెక్టర్కి కానీ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ వస్తూ ఉంటే సినిమాలో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే ఏమంటారంటే ఇద్దరు కలిసినా కూడా హిట్ కొట్టలేకపోయారు అంటారు, ఇంకా ప్రెషర్ పెరుగుద్ది యాక్చువల్గా. హాలీవుడ్లో సేమ్ ఏజ్ వాళ్ళు 4 ఏజ్ చేస్తుంటారు. బాలీవుడ్లో కూడా ట్రెండ్ ఉంది సేమ్ ఏజ్. మన ఇక్కడ వచ్చేసరికి మీరు కూడా అలాంటి వాళ్ళతో ఏమైనా ఆలోచన ఉందా? నేను ఇప్పుడు నాని ఏజ్తో సేమ్ ఏజ్ కదా. ఐ ఫీల్ లైక్ దట్, నేను అలా ఫీల్ అవుతాను. చాలా సినిమాలు అంటే ఇప్పుడు మీరు బాలకృష్ణ ఈ కాంబినేషన్ వెంకటేష్ చిరంజీవి ఇలా ఎవరు తీసుకురాలేదు. తీసుకొచ్చి ఐ ఆల్సో టెల్ యూ ఇట్ విల్ బికమ్ బోరింగ్ సేమ్ ఏజ్తో ఉంటే. సేమ్ ఏజ్తో ఉంటే బోరింగ్. మీరే మళ్ళీ రాస్తారు ముసలోళ్ళ సినిమా టైటిల్ ఎందుకు వచ్చింది? శ్రీకాంత్ చేసానప్పుడు చాలామంది చేశారు.